Sundarpandian remake Tamil chala raga untadi మీ సినిమా ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు అందరూ షాక్ అయ్యారు అన్నమాట. ఎస్పెషల్లీ తమిళ ఇంకా కన్నడ వాళ్ళు ఏంటి దీన్ని ఇంత కమర్షియల్ గా చేశారు. ఫీడ్‌బ్యాక్ మీ దగ్గర కూడా వచ్చి ఉంటది కదా? వచ్చిందండి. జనరల్ గా నేను కామెంట్స్ కూడా చూశాను నెట్ లో. సుందరపాండ్యన్ స్పాక్ వెళ్ళి మోడర్న్ గా తయారు చేయడనట్టు ఉంది ఇది. నేనే సార్ రాశాను. అవునా? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నేను ఆ కామెంట్స్ కూడా చూశాను, చూసి నవ్వుకున్నాను. చాలా బాగా రాశారు అది. గుడ్ గుడ్ గుడ్. అదే యాక్చువల్గా అలాగే ఉంటుందండి సినిమా కూడా. మీకేంటంటే సోల్ ఎక్కడా డిస్టర్బ్ అవ్వదండి. సోల్ మిస్ అవ్వకుండా నేనేదో ఫోర్స్ఫుల్గా కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ ఇంజెక్ట్ చేయాలి అనే ఇంటెన్షన్తో చేసింది కాదు. సో కూర్చున్నప్పుడు ఏ ఎనర్జీ ఆడియన్స్ చేతిలో రిమోట్ కంట్రోల్ ఉండదండి సినిమా థియేటర్లో. సో దట్ ఆ నెసెసిటీ ఆ ఫీలింగ్ అయ్యో మనం ఆ రిమోట్ చేతిలో ఉంటే బాగుండు నాకు అని ఫీల్ అయ్యే అవకాశం అవసరం ఆడియన్స్కి రాకూడదు. అలా చేయాలి అని అంటే అంత ఎనర్జెటిక్గాను ఈరోజు సినిమా ఉండాల్సిన నెసెసిటీ ఉంది. సో ఎంగేజ్ చేయాలి. నువ్వు 2 hours ఆర్ 2.5 hours వాట్ ఎవర్ ద లెంగ్త్ ఈజ్, ఆ కూర్చున్నంతసేపు డ్యూరేషన్ని మనం వాళ్ళకి బోర్ ఫీల్ లేకుండా. ఇవాళ ఒక టీవీలో ఒక 10 seconds యాడ్ వస్తుందంటే దానిలో ఇంత పెద్ద స్టోరీ ఉంటుంది, కాన్సెప్ట్ ఉంటుంది. సో ఆ 10 seconds వాళ్ళు అంత ఇంట్రెస్టింగ్గా చెప్పగలిగినప్పుడు మనం 2.5 hours స్టోరీని ఎంత ఇంట్రెస్టింగ్గా చెప్తే అంతసేపు కూర్చోబెట్టగలం. నేను అదే ఆలోచనతో తపన పడేవాడిని. ఒక్క షాట్ కూడా నాది వేస్ట్ పోకూడదు. సో ఆడియన్స్ ఈ షాట్ ఎందుకు వేస్ట్, ఈ సీన్ ఎందుకు వేస్ట్ అని ఫీల్ అవ్వకూడదు. అందుకే ప్రతి సీన్లోనూ ఒక కాన్సెప్ట్ ఉండాలి, ప్రతి సాంగ్లోనూ కాన్సెప్ట్ ఉండాలి, ఇంట్రెస్టింగ్గా ఉండాలి. ప్రతి ఫైట్లో కూడా కాన్సెప్ట్ ఉండాలి. ఫైట్ ఫర్ ఫైట్ సేక్, సాంగ్ ఫర్ సాంగ్ సేక్. రాగానే మనం సిగరెట్కో లేకపోతే వాష్రూమ్కో వెళ్ళాలనే ఫీలింగ్ తెచ్చే కాకుండా అరెస్టింగ్గా కూర్చోబెట్టాలి. అరే మనం బయటకు వెళ్తే ఇది మిస్ అయిపోతాం అనిపించేలా ఉండాలని తపంతో చేసింది సార్. మనకి వేరే బిజినెస్లు తెలుసు, మన సినిమా లేకపోయినా మనం బతకొచ్చు. అలాంటి సెక్యూరిటీసు సేఫ్టీసు ఉన్నవాళ్ళు